మొక్కలని నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించినప్పుడే హరితహారం విజయవంతమవుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉద్యమంలా సాగుతున్న విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామాలలో నాటే మొక్కలు సంరక్షించి హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన అన్నారు. జూలపల్లి మండలం తేలుకుంట చీమలపేట గ్రామాల్లో జిల్లా కలెక్టర్ విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమంలో పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహరుడితో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ విత్తన బంతుల యొక్క ప్రయోజనాలను విద్యార్థులకు స్వయంగా వివరించారు. గుట్ట ప్రాంతాలలో విత్తన బంతులను జిల్లా కలెక్టర్ విద్యార్థులు స్వశక్తి సంఘాల మహిళలతో కలిసి వెదజల్లారు. గుట్ట ప్రాంతంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. కర్ణాటకకు చెందిన డాక్టర్ అమర్ నారాయణ అనే వ్యక్తి విత్తన బంతుల తయారీపై కలెక్టర్లకు వివరించారని, అనంతరం జనగామ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో 1,50,00,000 బంతులు తయారు చేసి కొండ గుట్ట ప్రాంతాల్లో వెదజల్లడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, దీన్ని ట్రాక్ అనే సంస్థ ఉపగ్రహం ద్వారా ఛాయాచిత్రం తీసి ధృవీకరించిందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో కూడా అదే రీతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సహకారంతో 2,30,00,000 విత్తన బంతులను తయారు చేసి కొండ గుట్ట ప్రాంతాల్లో వెదజల్లుతున్నామని కలెక్టర్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నాటిన మొక్కను ఖచ్చితంగా సంరక్షించాలని పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జూలపల్లి మండలం తేలుకుంట చీమలపేట గ్రామాల గుట్టల ప్రాంతంలో 103,000 విత్తన బంతులను వెదజల్లడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ప్రజలను భాగస్వాములు చేసేలా జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో నీడనిచ్చే చెట్లతో పాటు కొన్ని పండ్ల మొక్కలు నాటాలని, అడవుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. పండ్ల మొక్కలు నాటడం ద్వారా గ్రామాలలో ఉన్న కోతుల సమస్య తీరుతుందని, ప్రజలు హరితహారంలో స్వచ్ఛందంగా పాల్గొని మొక్కల సంరక్షణ చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి పి సుదర్శన్, జూలపల్లి తహసీల్దార్ పద్మావతి, జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి, జూలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాటకుల అనిల్, సర్పంచ్ సత్యసాగర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, స్వశక్తి మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. వారు కర్ణాటకలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని అద్భుతమైన ఫలితాలు సాధించారు. దాన్ని పూర్తిగా మాకు ఒక ప్రెజెంటేషన్ ద్వారా తెలియచేయడంతో, ముఖ్యంగా జనగాం జిల్లాలో 1% అడవి ఉంది, అడవి శాతం ఉంది కాబట్టి అక్కడ 1.25 కోట్ సీడ్ బాల్స్తో పాటు హరితహారం కార్యక్రమం కూడా చేస్తే అక్కడ ఫలితాలు అద్భుతంగా మనకు కనపడ్డాయి. క్లియర్గా మనకు ఒక గ్రీన్ కార్పెట్ లాగా వచ్చేసినట్టుగా మనకి ఉపగ్రహ చిత్రాల్లో కనపడుతూ ఉండడంతో, ఈ ఫలితం మన జిల్లాలో కూడా మనం ఇప్పుడు పెద్దపల్లిలో ఎందుకు చేసుకోకూడదు అనే ఒక ఆలోచనతో, మనకి 14% అడవి ఉన్నా కూడా మనకి యావరేజ్ అయిన 22% రాష్ట్రం యోచిస్తూ మనం 33% ఏదైతే అచీవ్ చేయాలని అనుకుంటున్నామో ఆ దిశగా మనం వెళ్ళాలి అంటే హరితహారంతో పాటు సీడ్ బాల్ కార్యక్రమం కూడా మనం జతపరిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈసారి మన జిల్లాలో 2,30,00,000 సీడ్ బాల్స్ని పూర్తిగా మనం పబ్లిక్ పార్టిసిపేషన్తో చేయడం జరిగింది. తప్పకుండా చెట్టు పెట్టడం ఎంత ముఖ్యమో, చెట్టును బతికించుకునేటువంటి కార్యక్రమం కూడా చేసుకోవడం అంతే ముఖ్యం. మరి గత 4 సంవత్సరాలు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ చెట్లు పెట్టే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో తెలంగాణకు ఒక పచ్చటి హరితవనంలాగా ఉండాలి. మనిషికి పళ్ళ చెట్టు వలన నీడకు నీడొస్తుంది, ఆకలికి ఆకలి తీరుతుంది, తర్వాత మంచి చక్కటి ప్రాణవాయువు లభించే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి గ్రామంలో ముందుగా ప్రతి ఇంట్లో ఆ పళ్ళ చెట్టు ఏర్పాటు చేసుకోవటం, వీలైన అడవి పళ్ళ చెట్లు కొన్ని మనం పెడతా ఉంటాం, నేరేడు కావచ్చు లేదా ఇంకా చింత కావచ్చు లేదా తునికి కావచ్చు, ఇటువంటి కొన్ని పళ్ళ చెట్లు ఏవి తినేవి మనం ఎక్కడైనా రోడ్ల మీద పెట్టచ్చు, అడవిలో పెట్టచ్చు లేదా చిన్న చెట్లు పెట్టచ్చు. ఇవన్నీ పెట్టడం మూలాన మరి ఈ కోతులు, కొండెంగలు ఇటువంటి వాటికి, పక్షులు ఇటువంటి వాటికి అన్నిటికీ మరి వారికి ఆహారం దొరికి అవి సమృద్ధి ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది.